గత కొన్ని రోజులు క్రితం గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు అదే విధంగా మా జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు సతీష్ గారు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైతే ఇక్కడ అమలాపురంలో అల్లర్లో కేసులు బుక్ అయ్యాయో ఆ కేసుల్లో చాలా మంది పేర్లు ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా యంగ్స్టర్స్ ఉండడం వల్ల వాళ్ళందరి భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారిని వాళ్ళు కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళు త్వరలోనే ఎవరైతే కమ్యూనిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారితో విశ్రూప్ గారు అదే సతీషన గారు ఇద్దరు కూడా మాట్లాడి త్వరలోనే ఒక డేట్ తీసుకొని కమ్యూనిటీ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కల్పించి ఈ కేసులన్నిటి కూడా ముగింపు పలకబోతున్నారు అని చెప్పి కూడా మీకందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ఈ రోజు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ అందరు ఎమ్మెల్యేలతో చర్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న గడప గడప కార్యక్రమం గాని అదే విధంగా ఇతరత్ర పార్టీ కార్యక్రమాలన్నిటి కూడా ఈ రోజు కార్యకర్తలందరితో కూడా కలిసి నాయకులతో కూడా కలిసి ఈ రోజు ఇంకా కూడా మెరుగ్గా ప్రజలకు చేరువగా పార్టీ ఏ విధంగా తీసుకుపోవాలో వాటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది పెద్దలు గౌరవనీయులు రీజనల్ కోఆర్డినేటర్ సుభాష్ చంద్రబోస్ గారి ఆధారంలో ఈ పార్టీ చర్చలన్నీ కూడా జరిగినాయి అందరికి కూడా రీజనల్ కోఆర్డినేటర్ గా అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలని అదే విధంగా ఈ రోజు కొద్దిమంది మీడియా మిత్రులు కొన్ని డౌట్లు లేవనెత్తడం జరిగింది ఒకటైతే మన దౌలూరి దొర్బాబు గారు పెద్దాపురం నియోజకవర్గంలో ఏదో సోషల్ మీడియా పోస్టులు వచ్చాయని చెప్పారు ఇవన్నిటికీ ఎక్కడ కూడా వాస్తవం లేదు అన్ని ఆయనే 24లో అభ్యర్థిగా కూడా దొర్బాబు గారు కూడా పోటీ చేయబోతారని తెలియజేస్తాము అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వేణువన్న గారు ఎంపీగా పోతారని చెప్పి కూడా వచ్చింది పార్టీలు అలాంటి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు రామచంద్రపురంలోనే ఆయన 24లో కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఇటువంటి అపోహలు వద్దని చెప్పి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ